నాగరాజు విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సైకిల్ సంఘర్షణ యాత్ర ముగింపు బహిరంగ సభను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిర్వహించారు. కోసం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిందంటే చాలా పెద్ద గొప్ప విషయం. దళ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులను రేణుకను పరిచయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తక్కువ ఆదాయం ఉన్నటువంటి పిల్లలకు పేదలకు చదువే అందని కోసం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిందంటే చాలా పెద్ద గొప్ప విషయం. విద్యార్థులు డిమాండ్ చేస్తూ సాగింది. ఇది ఒక్కటే కాదు, మేము యాత్రలో భాగంగా కొంతమంది విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అడిగారు మీకు రోజుకి ఇస్తున్న నిధులేంటి, ఇస్తున్న మెనూ ఏంటి అని అడిగితే హాస్టల్లో ఉండే విద్యార్థులకు తెలుస్తుంది. హాస్టల్ విద్యార్థులకు ఇచ్చేటి రోజువారీ మెనూ ఎంత అంటే 36 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ హాస్టల్లో గురుకులంలో చదువుకున్న విద్యార్థికి రోజువారీ ఇచ్చే మెనూ 36 రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్రంలోనే జైళ్ళు ఉన్నాయి. ఆ జైలుకి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు జైలుకి? ఖైదీలంటే హత్య చేసో, ఇతర దొంగతనాలు చేసో, దోపిడీ చేసో పోయే వాళ్ళందరూ ఖైదీలు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకి 36 రూపాయలు ఇస్తా ఉంటే ఇదే రాష్ట్రంలో ఒక ఖైదీకి రోజుకి భోజనడానికి అన్నం తినడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదంతా ఉందంటే అక్షరాల 70 రూపాయలు. ఖైదీకి 70 రూపాయలు ఇస్తారు మీరు, ఖైదీకి 70 రూపాయలు ఇస్తారు మీరు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం, గురుకులాలు వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం 36 రూపాయలు ఇస్తారు. కోసం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిందంటే చాలా పెద్ద గొప్ప విషయం. దళ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులను రేణుకను పరిచయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తక్కువ ఆదాయం